సజీవాంక శరీరలతికా నీసి జానోద్భవ విశ్వమోహనకర్రీరాగమి పురాణమీర సతంబు సలిడ బింబాస్య ఓ రాకేందింబాస్ నీమీరం మునా మువనై శ్రీధరి అధ్యక్షురాని గరిగిపడి నరసింహారావుడితో కూడిన మహాపండిత పెద్ద మండలికి సభాముఖంగా నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ పురస్కారం రావడానికి కారణం ఒక నాలుగు కాలాలు ఉన్నాయి ముఖ్యంగా నాకు ఎనిమిది మంది శిష్యులు అందులో నలుగురు శతావధానులు నలుగురు శతావధానులు నలుగురు శతావధానులు వెలిసిరి మత్స్ష్యులందు ప్రీతిన్ కోర్పన్ నలుగురు శతావధానులు వెలిసిరి మత్స్ష్యులందు ప్రీతిన్ కోర్పన్ లలితారమణి సత్కృప లలితారమణి సత్కృప కలిగిన కలిగన ఎవ్వారులైన ఘనులో కాదే కలిగిన ఎవ్వారులైన ఘనులో కాదే అని అమ్మవారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి నేను రావడానికి కారణం ఏమిటి అంటే ఒక విశేష కృషి చేశాను అని అది నాది ఏమీ లేదు అంతా శ్రీసుని కటాక్ష సత్కృతి శ్రీసుని కటాక్ష సత్కృతి మా శర్మ వసంగి నటి మాణ్యశ్రీయున్ మాశర్మ వసంగి నెట్టి మాణ్యశ్రీయున్ ధీసతి దీశతి కరుణావీక్షలు దీశతి కరుణావీక్షలు దీసులు కొప్ప రపు కవుల దీసుల్ కొప్ప కవుల దివ్యాశీస్సుల్ ఈ నలుగురు ప్రేరణలో లేకపోతే నేను ఇక్కడికి వాళ్ళు రాలేను కనుక ఈ నలుగురికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మాసరం గారి ఆశీస్సులు పలుకుతూ కొప్పరుపు కవుల గురించి ఒక్కటే ఒక్క భజన చెబుతాను అసలు వారి పూరణ గురించి ఒక మర్జాజ్యం చెబుతాను అది బాపట్ల శతావధానంట అంటే మేము చిన్నవాళ్ళం మాకు తెలియదు పుస్తకంలో చదివాను బాపట్ల శతావధానంలో వారికి ఒక సమస్య ఇచ్చారండి ఫలము తినందగునే చోతఫలము బోలెన్ అన్నది సమస్య ఫలము తినందగునే చోతఫలము బోలెన్ ఇందులో సమస్య ఏముంది చెప్పండి సామాన్యుడు ఎవరైనా అయితే ఈ ఫలానికి ముందు ఏ కదలీయ ఫలము పెట్టేసి ఎప్పుడూ ఒక పండులాగా ఇంకో పండు ఎవరు తినరు జామ పండు అది కొడుక్కు తింటారు అరటి పండు ఇంకా ఎక్కువ ముక్కలు చేసి తింటారు మామిడి పండులా ఎవ్వరు ఏ పండు తినరు ఎందుకంటే దాని ముంచు గిల్లాల ముందు రసం పిండాలి కింద పిండాలి పైన ఆస్వాదించాలి మామిడి పండ్ల ఏ పండు వెళ్ళాక తినం కానీ అందులో సమస్య లేదు ఫలము తినందుకొని తోత ఫలము బోలెన్ ఇది సామాన్యులు ఎవరైనా అయితే ఏ కథలి శబ్దం వేసి పూర్తి చేసేస్తారు అలా పూర్తి చేస్తే ఈ వేళ మనం కొప్పరికొక్కరు శబ్దం చేసుకోకలేదు ఇద్దరు కవులు చిన్న కందపద్యం ఐదు గణాలు అయిపోయాయి ఇంకా మిగిలిన ఆరు ఐదు పదకొండు గణాలు ఉన్నాయి ఈ పదకొండు గణాల్లో ఏకవైనా ఎంత భావం పెట్టగల చెప్పండి ఒక సన్నివేశ కల్పన చేశారు వీడు ఒక మంచి కథాంశాన్ని పట్టుకొచ్చారు ఈ సమస్యని అర్ధాంతన్యాసం చేశారు అర్ధాంతన్యాసంతో కథం తీసుకొచ్చి ఆ కథను సమర్థించారు అసలు ఇంత తక్కువ సమయంలో ఒక్క నిమిషంలో పద్యం పూర్తయింది ఒకే ఒక్క నిమిషంలో ముందు ఒక కాయ అందుకున్న పెద్దవారు అందుకున్నారు నలనా అమ నల అమర ఉగ్రా అన్నారండి నలనామం అమర ఉగ్ర అక్కడ కాఫ్ చేశారు ఏం తెలిసింది వానికి రెండో ఏం పూర్తి చేస్తారండి నిజంగా జంటక వాళ్ళ అవధారణ చాలా కష్టం తెలుసు వాడు మనస్సు పట్టుకుని రెండో వాడు పూర్తి చేయాలి అందించడానికి ఏం కుదరదు ఫలనా నలనా మమరా ఉగ్ర అన్నారు వెంటనే రెండో అందుకొని ఏమి ఆలస్యం లేకుండా ఉగ్రానలుని వరింపంగ దగునే ఉగ్రా ఉగ్రానలుని వరింపంగ ఎట్లు వనకు ఎట్లు నాకు వనకూడను ఎట్లు నా కొనకూడను అని రెండో ఆయన పూర్తి చేశారు ఈ కథ ఎవడు చూడండి దమయంతి స్వయంవరం కథ లాక్కొచ్చేయండి ఓ కందపజల్లో మూడు పాదాలు దమయంతి స్వయం లాక్కు రావాలి ఈ సమస్య పూర్ణ చేయాలి ఈ సమస్యని అర్థవంతంగా సమర్థ అర్ధాంతన్యాసతోటి దాన్ని సమర్థించాలి ఇంత ఇందులో వ్యాకరణ దోషం ఏమీ రావడానికి వీల్లేదు పైగా నల అనే నామంట ఉన్నంత మాత్రం చేత ఇంకో నల అనే పేరు గలవాడిని నేను పెళ్లి చేసుకుంటానా నేను వరిస్తానా అంది దమయంతి దమయంతి స్వయంవరం నలుగురు వచ్చారు వాయువు ఇంద్రుడు అగ్ని యముడు వీళ్ళందరూ నలవేషంలో వచ్చారు అందులో ఉగ్రాన్ని ఎప్పుడైతే చేశారో ఉగ్రానలుని ఉగ్ర అనలుడు ఉగ్ర అంటే మనం కొబ్బుకృష్ణి ఈసుకోడు అనుకుంటాం ఉగ్ర అనలహ మంచి క్రూరమైన అగ్ని మారు చేస్తూ ఉంటాడు కాల్ చేస్తూ ఉంటాడు దహించేస్తూ ఉంటాడు ఉగ్రానలిని వరింపంగా నెట్లు వనగూడనుకో ఈ అగ్ని ఈ నలవేషంలో వస్తే నలనామం ఉన్నంత మాత్రం చేత ఇతని వరించాలా ఇక్కడ కథాంశం అయ్యింది ఇప్పుడు దీన్ని సమర్థిస్తున్నారు చూడండి ఫలనామ మాత్రమేనా ఫల నామ మాత్రం పరనామ మాత్ర ముక్తాఫలము చోత ఫలము బోలెన్ ఫలానే పేరునంత మాత్రం చేత అసలు ముక్తాఫలము అనే మాట తట్టింది విధంగా జోహర్లు అండి ఆ క్షణంలో ఒక కై ఒక పాలు ఇంకొక ఒక అని చెప్పి ఇలా పూర్తి చేశారంటే చాలా అసాధ్యమది ఆ వేళ ఆ సమస్య మహా నా చిన్న కందపద్యంలో ఇంత సన్నివేశ కలుపున ఇంత సమ సమర్థ సమర్థన ముక్తాఫలాన్ని ఎవరైనా తింటారా ఫల శబ్దం ఉన్నంత మాత్రం చేత ముక్తాఫలాన్ని ఎవరైనా తింటారా అలాగే చోత ఫలంలాగా ఏ ఫలం తినలేరు